యా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరాన్ని నిరసిస్తూ తను రాజీనామా సమర్పించారు స్పీకర్ ఫార్మేట్ లోపల. విశాఖపట్నం నుండి మా ప్రతినిధి క్రాంతి లైవ్. ఓవర్ టు యూ క్రాంతి. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజేషన్ అవుతుంది అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో కాదు దేశంలో కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఒక షాకు గురైన విషయం మనం చూస్తూ ఉన్నాం. వేలాది ఎకరాల భూమితోటి ఎన్నో వేల మంది ఉద్యోగులతోటి దాదాపు 100,000 మంది పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్తో సంబంధాలున్న విషయం మనందరికీ తెలుసు. అంతేకాకుండా క్వాలిటీ పరంగా కూడా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకొని వరల్డ్ మార్కెట్లో కూడా విశాఖపట్నం స్టీల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. విశాఖ నగరానికే పేరు కూడా ఒక ఉక్కు నగరంగా మార్చిన ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఏదో ఒక పరిశ్రమగా ఎవరు భావించట్ల, అది తెలుగు ప్రజల యొక్క గుండె చప్పుడుగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగో తెలుగు ప్రజలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ని అలా భావిస్తూ ఉన్నారు. అటువంటి స్టీల్ ప్లాంటు ఏదో ఒక కారణం, నష్టాలు వస్తున్నాయని ఒక కారణంతో 100% ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అంటే ఇది ఎవరికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటైజేషన్ చేస్తాము అంటే ఒక మనిషి శరీరం నుంచి తలని విడదీస్తే ఎలాంటి భావన కలుగుతుందో విశాఖ ప్రజలకే కాదు తెలుగు ప్రజలందరూ కూడా అలాంటి భావన ఈరోజు ఏర్పడతా ఉంది. అందుకే మొన్న ఆ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున అటు కార్మిక సంఘాలు కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. మరి విశాఖ వాసిగా ప్రత్యేకించి విశాఖ తల్లి ఒళ్ళో పెరిగి ఎదిగి ఒక స్థాయికి చేరిన వ్యక్తిగా నా మీద కూడా ఒక బాధ్యత ఉంది ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంటు సాధించుకుంటే మరి ఈరోజు మన పదవులైనా కనీసం త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను సైతం దీంట్లో పాల్పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయాలని చెప్పిన కూడా మనం అనుకోవడం జరిగింది. ఇది రాజకీయాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా మారిపోతున్న తరుణంలో ఈ పదవులు అనేది తృఢపాయంగా భావించి అందరూ కూడా ముందుకొస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే వ్యక్తులపైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. తప్పకుండా ప్రజల గుండె చప్పుడుగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను ఆగిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఒక అడుగు ముందుకేసి నా రాజీనామా పత్రాన్ని కూడా రాయటం అలాగే స్పీకర్కి పంపించడం జరిగింది. వేల కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక అడుగుతో స్టార్ట్ కావాలి. ఈరోజు ఈ రాజీనామాతోటి తప్పకుండా మిగతా పార్టీలు కూడా పార్టీలకి అన్నిటికీ అతీతంగా వాళ్ళ వాళ్ళ పదవులకు రాజీనామా చేసినప్పుడు ఈ పాలకులపైన ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని వాళ్ళు కూడా ఆలోచన మొదలు పెడతారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తప్పకుండా ఉపసంహరించుకొని స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనకి ఏదైతే ఉందో అలాంటి స్థితిలోనే ఉండే విధంగా ప్రైవేటైజేషన్ కాకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి అన్ని వైపుల నుంచి కూడా నాకు దాదాపు ఒక 3-4 hours అయింది ఈ డిసిషన్ తీసుకొని. అది అక్రాస్ ద పార్టీస్, పొలిటికల్ పార్టీస్ కాదు, లేకపోతే యూనియన్స్ కాదు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కాదు, ఉద్యోగస్తులు కాదు, లేకపోతే ఇంకా వాళ్ళు వీళ్ళు కాకుండా అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి స్పందన లభిస్తుంది. బ్రహ్మాండమైన మద్దతు లభిస్తూ ఉంది. అందరూ కూడా దీన్ని 100% మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఒక చరిత్ర నిలిచిపోయేటువంటి నిర్ణయం ఇది. దీన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం, మేము మీతో పాటు ఉంటాం, మీ బాటలో నడుస్తామని చెప్పిన ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నుంచి కూడా అందరూ అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడారు, అలాగే మిగతా పొలిటికల్ పార్టీస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మన కార్యాచరణ, ఏంటి ఎలా దీన్ని చేయాలి, ఎలా దీన్ని ఒక ప్రజా ఉద్యమంలాగా చేయాలి, దీన్ని ఏం చేస్తే మనం కాపాడుకోగలుగుతాం, దాని మీద మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా అందరూ సంస్థ వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందుకే నేను నా వంతు బాధ్యతగా ఈ రాజీనామాతో ప్రారంభం చేసుకొని
ఒక నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసుకొని దీంట్లో ఏ పార్టీలకు సంబంధం లేదు, ఇది ఒక నాన్ పొలిటికల్ జేఏసీగా ఉంటుంది. ఆ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు పరిరక్షణ కోసం ఏదైతే ఆ రోజు ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్నామో స్టీల్ ప్లాంటు, దీన్ని కాపాడుకోవడం కోసం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి ఆ స్టీల్ ప్లాంట్ సాధన రోజులు గుర్తు చేసుకుంటే మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజు అమృతరావు ఏదైతే గుంటూరుకు సంబంధించిన ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి ఇక్కడ ఆ దీక్ష కూర్చోవడం జరిగింది. అంతేకాదు ఆ రోజు పార్లమెంట్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం చర్చ జరుగుతున్నప్పుడు ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం మద్దతు పలికారు. మరి నేను ఎంపీగా ఉన్న సమయంలో అయితే ఈ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు, కొంత పర్సంటేజ్ డిజిన్వెస్ట్మెంట్ చేస్తారని ఆ రోజు ఒక ప్రకటన వస్తే, ఆ రోజు అఖిలపక్షం అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకొని 1,000 కోట్ల రూపాయలు సాయం చేసి ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియని పక్కన పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు స్టీల్ ప్లాంట్ 1,000 ఎకరాల భూమి ఆ రోజు రైతులు అలాగే ప్రజలు ఒక స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారంటే ఏదో ఒక పరిశ్రమ అని కాదు, అక్కడ ఒక ఉపాధి లభిస్తుంది, మన జీవన స్థితిగతులు మారిపోతాయి, విశాఖపట్నం ఫేస్ మారిపోతుంది, విశాఖపట్నానికి కొత్త ఊపు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు వేలాది కుటుంబాలు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళకున్న భూములు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఎంతో కొంతమందికి ఉపాధి లభించక ఆ 6 కార్లతో వాళ్ళు ఉపాధి కోసం తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క ఉంటే కేవలం నష్టాలు వస్తున్నాయనే సాగుతోటి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది చాలా చాలా తప్పు. ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో సంస్థ ఉన్నప్పుడు అది నష్టం వస్తున్నప్పుడు దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి, ఎందుకు నష్టాలు వస్తూ ఉన్నాయి, దానికి ప్రధానంగా కారణం ఏంటి, మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉందా, లేకపోతే ఇంకేదైనా అదర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఒక్కసారి దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తే ఈరోజు నష్టాలకి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవటం. మరి క్వాలిటీ పరంగా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రహ్మాండమైన పేరు ఉంది విశాఖపట్నం స్టీల్ కంటే. ఇప్పుడే నేను కొంతమంది బిల్డర్స్తో మాట్లాడాను, ఏంటి విశాఖపట్నం స్టీల్ అంటే వాళ్ళు అంటా ఉన్నారు, సార్ టన్నుకి 1,000-2,000 రూపాయలు ఎక్కువైనా సరే మేము విశాఖ స్టీలే వాడతాం, ఎందుకంటే అటువంటి క్వాలిటీ ఉంది ఇంట్లో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ సంస్థలకి మైన్స్ మనం గవర్నమెంట్లు అలకేట్ చేస్తూ ఉన్నాయి, అటువంటిది ఒక మంచి మైను స్టీల్ ప్లాంట్ కూడా అలకేట్ చేస్తే దాదాపు 5,000 రూపాయల పైన ఖర్చు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఖచ్చితంగా స్టీల్ ప్లాంటు లాభాల బాటలోకి వస్తుంది. మరి అటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఒక ప్రజల గుండె చప్పుడు లేకపోతే ఒక ప్రజలతో మమేకమై ఉండాల్సిన ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధంగా ఆలోచించాలి తప్ప దీన్ని ప్రైవేటైజ్ చేద్దాం, దీన్ని బట్టను వదిలించుకుందాం అని చెప్పి ఆలోచన చేయటం కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయాలకు అతీతంగా వెళ్ళి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా కూడా మీడియా ప్రధానమైన పాత్ర పోషించాలి. మనం గతంలో అనేక ఉద్యమాలు చూసాం, ప్రతి ఉద్యమం సక్సెస్లో కూడా మీడియా రోల్ ప్రముఖంగా ఉంది. మీరు 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, అటు సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, అందరూ కూడా దీనికి మంచి కవరేజ్ ఇస్తూ ఉన్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి ప్రజా ఉద్యమంగా మారడానికి మీ వంతు సహకారం కూడా కావాలని, ఏదైతే నిర్ణయం తీసుకునే వ్యక్తుల యొక్క మనస్సు మారే విధంగా వాళ్ళపైన ఒత్తిడి తెచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ, నిర్ణయం తీసుకునే పాలకులు ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాని రిప్రికేషన్సు రియాక్షన్సు దానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా వస్తాయో మనం గతంలో చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు రైతులు చేస్తున్న పోరాటం చూస్తూ ఉన్నాం, ఏదైతే 66 రోజులుగా చలి ఏమీ లెక్క చేయకుండా రోడ్లపైన పడుకుంటూ వాళ్ళు ఒక మక్కువని దీక్షతోటి ఆ వాళ్ళ యొక్క పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో తమిళనాడులో ఒక జల్లికట్టు ఉద్యమం వచ్చింది, దాన్ని ఎలాగ వాళ్ళు పోరాటం చేశారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం కూడా ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకో లేకపోతే పార్టీలకో దీన్ని క్లెయిమ్ చేసుకోకుండా ఒక ప్రజల ఆలోచనలు ఆలోచించి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ నాన్ పొలిటికల్ జేఏసీని తొందరలో ఏర్పాటు చేసుకుంటాం. ఆ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరం కూడా కృషి చేస్తామని చెప్పని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళపైన
అంటే రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలి. ఏం లీడ్ చేయాలంటే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, విశాఖలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా ఇతర అన్ని పార్టీల నాయకులు కానివ్వండి, అఖిలపక్షంగా ఏర్పడైనా సరే ఢిల్లీకి వెళ్ళి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళని కలిసి ఈ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు నేను ఇంకొక విషయం గుర్తు చేస్తా ఉన్నాను, విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసిన రోజు నేను పార్టీ లైన్స్ కూడా క్రాస్ చేసి దాన్ని నేను స్వాగతించాను. ఎందుకు స్వాగతించానంటే ఒక విశాఖవాసిగా విశాఖపట్నానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తూ ఉంది, విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ అవుతుంది ఉద్దేశిస్తున్న రోజు నేను పార్టీ లైన్కి కూడా అక్కడ క్రాస్ చేసి నేను దాన్ని స్వాగతం జరిగింది. అటువంటిది విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక పక్క రావాల్సిన రైల్వే జోన్ పూర్తిగా రాలా, ఇంకో పక్క రావాల్సిన స్పెషల్ స్టేటస్ మనకు రాలా, అటువంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రజల గుండు చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ని నష్టాల సాగుతోటి 100% ప్రైవేటైజేషన్ చేస్తారంటే ఈరోజు దాంట్లో మనం కానీ పార్టిసిపేట్ చేసే ప్రజాభుజ్యంలో ఈ స్టీల్ ప్లాంట్లు కానీ పరిరక్షించకపోతే అందరం కూడా ఒక చరిత్రహీనులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ పదవులు అనేది ప్రజలు అనుకుంటే ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు వస్తాయి, ప్రజల ఆగ్రహానికి ఒకసారి గురైతే ఏ వ్యక్తిని కూడా ఎవరు కాపాడుకోలేరు. ఈరోజు ప్రజలు స్టీల్ ప్లాంట్ కావాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటేషన్ కాకూడదు అనేది ఏ సాధారణ వ్యక్తులైనా కూడా చెప్తా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో నేను మిగతా రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ పదవులు కంటే కూడా ముందు ప్రజల యొక్క మనోభావాలు ఇంపార్టెంట్, వాళ్ళ ఆలోచనల ప్రకారం మన అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా అప్పీల్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే నిర్ణయం తీసుకొని ఉండేది కాదని అందరి అభిప్రాయం, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? అదే నేను చెప్తున్నా కదా, ఒక డెలిగేషన్లో తీసుకెళ్ళి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి, అలాగైతే ఎవరైతే ఆ కమిటీ ఉందో ఈ డిజినెస్మెంట్స్ కమిటీ అందరినీ కలిసి స్టీల్ ప్లాంట్ ఏ నేపథ్యంలో ఏర్పడింది, స్టీల్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, దాని ఇంపార్టెన్స్ మొత్తం చెప్పి అక్కడ ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం పైన దీన్ని విరమింపు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అది ఇష్యూ కాదు, ఏ విధంగా ఫార్మెట్లో కావాలంటే ఆ ఫార్మెట్ ప్రకారం తప్పకుండా మళ్ళీ ఇస్తాను, అదే ఇష్యూ కాదు. అక్కడ ఎమోషనల్గా నా చేత అప్పటికప్పుడు స్వయంగా రాసి నేను రాజీనామా పంపించాను, అది ఫార్మెట్లు లేకపోతే ఫార్మెట్ పంపిస్తాను, అదే దాంట్లో వేరే రెండో థాట్ కానీ రెండో క్వశ్చన్ కానీ లేదు. చంద్రబాబు వెంటనే లేఖ రాశారు కేంద్రానికి, ఇప్పుడు కనీసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు స్పందించలేదు, లేఖ కూడా రాసిన పరిస్థితి లేదు. అదే నేను చెప్పిన దీంట్లో ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఆ బాధ్యత ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక 18,000 ఎంప్లాయీస్ కాదు, లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్తో సంబంధం ఉన్నవాళ్ళు. నేను చెప్పినందుకే ఇది ఒక తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్నాను. అటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి కూడా ప్రధాన బాధ్యత ఉంది. ప్రధానమంత్రిని కలవాలంటే ఇక్కడ ఒక డెలిగేషన్ వెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా ఆల్ పార్టీ తీసుకెళ్ళచ్చు, లేదు ముఖ్యమంత్రి గారే ఎంపీలు తీసుకుని వెళ్ళచ్చు, కలిసి ప్రధానమంత్రి కలిసి ఒత్తిడి తేవచ్చు. ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వ్యతిరేకం, సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకం అంటే కూడా ఈ నిర్ణయాలకు మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం కోసం ఏ విధమైన త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఏం చేయాలి ఏంటి అనేది నేను ముందు నా రాజీనామాతో స్టార్ట్ చేశాను. నేను రేపు నాన్ పొలిటికల్ జేఏసీ కూర్చుంటున్నారు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం ఈ ఉద్యమాన్ని ఎలా ఫేజ్డ్ మేరలో ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఎవరెవరు ఏం స్టెప్స్ చేయాలి, ధర్నాలు చేయాలా, బంద్లు చేయాలా, లేకపోతే ఇంకేదైనా నిరాహార దీక్షలు చేయాలా, లేకపోతే ఇంకొక యాక్షన్ ప్లాన్ చేయాలా, ఏంటిదో రోడ్ మ్యాప్ కూడా అందరం మాట్లాడుకుంటాం. దాని ప్రకారం ఏటువంటి ఒత్తిడులు చేయాలి, ఏ విధంగా ఉద్యమం చేయాలనేది ఆల్ పార్టీ నాన్ పొలిటికల్ చేసి నిర్ణయించిన దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. అందరూ దాంట్లో బట్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెనక ఉంటారు తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు ముందుండి పొలిటికల్ పార్టీలు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన లేకుండా నాన్ పొలిటికల్గానే దాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచన. ఇక్కడ అదే ముందే చెప్పాను మీకు, నేను పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు. నేను ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా నేను పార్టీలకు చెప్పలేదు, నేను రాజీనామా చేసిన నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగానే నేను చేస్తా ఉన్నాం. ఇక్కడ నా ఇంట్రెస్ట్ ఎస్పెషలీ నా ప్రత్యేకంగా నా ఆలోచన ఏంటంటే నేను 1980లో ఒక స్టూడెంట్గా ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాను. ఇక్కడ నేను లా కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసి పొలిటికల్గా
కెరీర్ ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఈరోజు నాకు ఒక గుర్తింపు గౌరవం తెచ్చింది విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నంలో ఉన్న ఈ ఇండస్ట్రీ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఇది 100% ప్రైవేటైజేషన్ కాబోతా ఉంది అనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఇటువంటి ఎన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ గుర్తింపుగా నాకు ఇచ్చిన విశాఖపట్నానికి న్యాయం జరగాలి, ఈ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉండాలనే ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయం ఇది. తప్పకుండా ఎందుకంటే ఇది ఏదో ఇప్పుడు ఒక వైసీపీని బ్లేమ్ చేయటం లేకపోతే ఇంకొకరిని పొగటం ఇక్కడ కాదు. స్టీల్ ప్లాంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడం అనేది అందరి వైఫల్యం. ఇది ఆ స్టీల్ ప్లాంట్కి సొంత గనులే ఉండింటే ఈరోజు నష్టాలు వస్తానని సాగుతోటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయ్యే పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే దాదాపు 10 5,000 రూపాయల పైన ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది వన్ మైన్స్ ఉంటే. సార్ మీరు నాన్ పొలిటికల్ చేసేసి అంటున్నారు, ఓకే, కానీ మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం కానీ నష్టాలు రావట్లేదు, ఇది లాభాల్లో ఉందనేది సిపిఎం పార్టీ పోరాడుతుంది మొదటి నుంచి కూడా. ఇప్పుడు సిపిఎం పార్టీ మొదటి నుంచి పోరాడుతుంది, సిఐటి వామపక్షాలన్నీ కూడా పోరాడుతున్నాయి, వాటిని కూడా మీరు కలుపుకుంటారు? తప్పకుండా, వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి ఉద్యమాలు ఎప్పుడు ముందుంటారు. ఆల్రెడీ నరసింహారావు గారు మాట్లాడారు, కలుద్దాం అన్నారు, కలుస్తున్నాం. సిపిఐ సిపిఎంఏ కాదు, ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా దీంట్లో కలుపుకుంటాం. అంటే ఒక ప్రెషర్ బిల్డప్ కావాలి దీని అటెండ్. ఇప్పుడు నేను ఈరోజు మిమ్మల్ని అందరూ ఎవరు నేను ప్రెస్ మీట్ రమ్మల్లా నేను చెప్పలా, నేను ఒక చిన్న రాజీనామా చేస్తానంటే ఒక ఒక టీవీ ఒక పర్సన్కి నేను ఇంటర్వ్యూ ఇస్తే విత్ ఇన్